మేషేభరణి సంజాతం శ్రీవత్స కుల భూషణం రత్నమార్య గురవపుత్రం రామ అనుజ మహంభజే అస్మద్గురుభ్యో నమహా మనము కోరినటువంటి కోరిక నలభై ఐదు రోజుల్లో తీరి మనం ఆనందంగా ఉండాలి అంటే ఏ దేవాలయానికి వెళ్తే మనం అనుకున్నటువంటి మనసులో ఉండేటువంటి కోరిక తీరుతుంది అనేటువంటి ప్రశ్న చాలామందికి కలుగుతూ ఉంటుంది మనము కోరినటువంటి కోరిక తీరాలి ఏదైనా దేవాలయం ఉంటే ఇక మిగతా దేవాలయాలు ఏవి కూడా భూమి మీద ఉండవు మీకు బాగా ఉదాహరణ కావాలి అంటే వీసా కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ మనకు చిలుకూరులో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు మొదట్లో ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో వచ్చిందేమో తెలియదు కానీ తర్వాత ఆయన పేరు మాత్రం వీసా వెంకటేశ్వర స్వామి అయిపోయింది పాప ఆయనకు వీసా దొరక చిలుకూరులోనే ఫిక్స్ అయిపోయాడు ఆయన కాబట్టి నలభై ఐదు రోజుల్లో ఈ సంఖ్య మనము నిర్దేశించేటువంటి వాళ్ళం కాదు మన మనసులో ఉండేటువంటి కోరిక బలీయమైనదైతే ధర్మబద్ధమైనదైతే న్యాయబద్ధమైనదైతే నలభై ఐదు రోజులు కూడా అక్కర్లేదు ఏ దేవాలయానికి వెళ్ళినా మీ మనసులో ఉండేటువంటి కోరిక తీరుతుంది దేవాలయం ముఖ్యం కాదు అక్కడ ఉండేటువంటి దైవం కూడా ముఖ్యం కాదు మన మనసులో ఉండేటువంటి భక్తి ముఖ్యం మన మనసులో స్వామి పైన ఉండేటువంటి నమ్మకం ముఖ్యం అంతేకాని వెంకటేశ్వర స్వామి అయితే ఫలానా కోరిక తీరుస్తాడు శివుడైతే ఫలానా కోరిక తీరుస్తాడు సుబ్రహ్మణ్య స్వామి అయితే ఫలాన కోరిక తీరుస్తాడు ఇలా ఏమీ లేదు ఏ దైవమైనా మీ మనసులో ఉండేటువంటి కోరికను తీరుస్తుంది కాకపోతే నమ్మకము చాలా ప్రధానమైనటువంటి స్వామి తప్ప నాకు ఇంకెవరూ చేయలేరు అనేటువంటి నమ్మకం ఉంటే మిమ్మల్ని దైవం ఖచ్చితంగా కాపాడుతుంది నీవు తప్ప హితం పరంబెరుంగను అనాలి గజేంద్రుడిలాగా గజేంద్ర మోక్షంలో మనకు చెప్తారు గజేంద్రుడు వెయ్యి సంవత్సరాలు ముసలితో తపస్సు చేశాడు తపస్సు చేసి గెలవలేకపోయాడు ఇంకా యుద్ధాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేకను పోయాడు ప్రయత్నం చేసి ఠావుల్ తప్పెను అంటాడు గజేంద్రుడు అయిపోయింది స్వామి నా పని నీరసం వచ్చేసింది శరీరంలో ఉన్న సత్తు అంతా కూడా వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఒక జీవశవల్లాగా ఉన్నాను నేను ఏమీ చేయలేకపోతున్నాను కావవే వరదా అంటాడు స్వామి రావయ్యా నన్ను కాపాడవయ్యా నీవు తప్ప హితం పరం బెరుంగను అంటాడు నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు ఎవరు లేరు అంటాడు ఆ మాట అనగానే స్వామి టాక్న వస్తాడు ఎలా వస్తాడు సిరికింజెప్పడు శంఖ చక్ర గోములు చేదు ఈ సంధింపడు ఏ పరివారమును జీరడు అని అలా చెప్పడమే పిలవడమే ఆలస్యము సరెండర్ అయిపోవడమే ఆలస్యము శరణాగతి చేయడమే ఆలస్యము మరు క్షణం వచ్చి గజేంద్రని రక్షించి మొసలిని కూడా శిక్షిస్తాడు మొసలికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు మొసలిని కూడా తనకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను మొసలికి కూడా ఇప్పిస్తాడు పరమాత్మ అంటే దయామయుడు పరమాత్మ అంటే ఆయన ఆయనను పొందడానికి మనము పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకు కష్టపడతాము అంటే నమ్మకం లేక అవుతుందో అవ్వదో అనేటువంటి సందేహం చేయగలుగుతామో లేదో అనేటువంటి సందేహం ఇస్తాడో లేదో అనేటువంటి సందేహం ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే ద్రౌపది ఏం చేసింది కృష్ణుడిని ప్రార్థించింది ఎలా ప్రార్థించింది ఒక్క చేయితో చెంగు పట్టుకొని రెండో చెయ్యి పైకెత్తి కృష్ణ అని పిలిచింది వచ్చాడా రాలేదు రెండో చేయి కూడా వదిలేసి ఎప్పుడైతే రెండు చేతులెత్తి కృష్ణ అనిందో వంటి మీద వస్త్రం తొలగిపోయే లోపల వస్త్రాలు ఇచ్చాడు హిరణ్య పిలిచాడు ఆర్తితో పిలిచాడు ఆర్ద్రంగా పిలిచాడు చూడాలనుకుని పిలిచాడు చూపించమన్నాడు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను హరి ఎక్కడ హరి ఎక్కడ హరి ఎక్కడ అని స్తంభం బద్దలు కొడితే వస్తాడా అంటే నమ్మకం ఉంటే వస్తాడు అన్నాడు వసు ప్రహ్లాదుడు నాకైతే నమ్మకం ఉంది నీకు నమ్మకం లేకపోతే నువ్వు బద్దలు కొట్టు అన్నాడు బద్దలు కొట్టాడు వచ్చాడు హిరణ్య పిలిస్తేనే వచ్చాడు మనం పిలిస్తే రాడా అంటే మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి ఏంటది నేను హిరణ్య కశపుడి కంటే దుర్మార్గుడా కాదా హిరణ్య అంతటి దుర్మార్గుడు పిలిస్తేనే వచ్చినటువంటి స్వామి నేను పిలిస్తే రాడా ఇది నమ్మకం నా స్వామి ఎప్పుడు నాతో పాటే ఉంటాడు నమ్మకం ఏది అడిగినా తండ్రి కాదనకుండా నా కోరిక తీరుస్తాడు నమ్మకం నేను అమ్మకు చెబితే నా పని అయిపోతుంది నమ్మకం మా అన్నయ్య అంటే నాకు ప్రాణం ఏదడిగినా చేస్తాడో నమ్మకం అదే నమ్మకం పరమాత్మ పైన కూడా ఉండాలి అదే నమ్మకం దేవుడి పైన ఉండాలి అదే నమ్మకంతో ప్రార్థించాలి అదే నమ్మకంతో చెప్పుకోవాలి పరమాత్మతో మీరు కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి వన్ టు వన్ కమ్యూనికేషన్ అంటారు కదా కూర్చొని మీరు మాట్లాడాలి ఆయనతో ఆయన మాట్లాడేది మీకు వినిపించకపోవచ్చు కాకపోతే కొంతకాలం తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో మీకు వినపడుతుంది అర్థమవుతుంది అటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మీ మాటలు అన్నీ వింటాడు స్వామి అన్నీ వింటాడు మీరు చెప్పండి నాకేం కావాలో చెప్పండి ఎలా కావాలో చెప్పండి ఎప్పుడు కావాలో చెప్పండి పూర్తి నమ్మకంతో చెప్పండి కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చెప్పండి కాన్ఫిడెన్స్తో చెప్పండి అంటే మిమ్మల్ని మీరు ఆయనను ఆహ్వానించండి మీ మనసులోకి మనసులో ప్రతిష్ఠింప చేసుకోండి చెప్పండి స్వామికి స్వామి అని ఖచ్చితంగా మీరు అడిగింది చేస్తాడు దీనికి దేవాలయమే అక్కర్లేదు దేహమేరా దేవాలయం అంటారు మనలోనే అంతర్యామిలాగా స్వామి ఉంటాడు ఆ స్వామితో మనం నిత్యము సంభాషణ చేయవచ్చు మనసులో ఉండేటువంటి స్వామికి అంతర్యామిలాగా ఉండేటువంటి స్వామికి మనం పూజ చేయలేము కాబట్టి ఏదో ఒక రూపాన్ని మనము ఊహించుకొని లేదా పెద్దలు చెప్పినటువంటి రూపాన్ని మనం ముందర పెట్టుకొని రాముడని కృష్ణుడని నృసింహస్వామి అని నారాయణని మనం పూజలు చేస్తున్నాము తప్పులేదు అలాగే చెయ్యాలి కూడా ఎందుకని ఎవరికి చేస్తున్నామో తెలియాలి కదా మనం ఎలా చేస్తున్నామో తెలియాలి కదా మనకి అందుకని దైవాన్ని ఆరాధించడం కంటే ముఖ్యం దైవం మీద నమ్మకం ఉండడం ఆయన పైన విశ్వాసం ఉండడం నేను అడిగింది నేను చెప్పింది ఆయన చేస్తాడు అనేటువంటి నమ్మకం మనకుంటే నలభై ఐదు రోజులు అక్కర్లేదు నాలుగు రోజుల్లో కూడా కోరిక తీరుతుంది ఐదు రోజుల్లో కూడా కోరిక తీరుతుంది నమ్మకం లేకుండా చేసినటువంటి పూజలు నాలుగు వందల యాభై రోజులు చేసినా తీరవు నాలుగు వేల ఐదు వందల రోజులు చేసిన కోరిక తీరదు చేసే రోజు ఒక్క గంట ఒక్క నిమిషము ఒక్క క్షణమైన సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరమాత్మని ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే ఏ దేవాలయంలో ఏ రూపంలో ఉన్న దైవమైనా సరే మీ మనసులో ఉండేటువంటి కోరికను తీరుస్తుంది ఇది నేను నమ్మి ఆచరిస్తున్నటువంటి సత్యం నేను ఇలాగే చేస్తాను నా స్వామితో ఇలాగే మాట్లాడతాను నువ్వు ఇస్తావా ఇవ్వవా అనేటువంటి కాన్ఫిడెన్స్ అంటారు కదా పోరాడతాను అవసరం అనుకుంటే తండ్రితో పోరాడు తల్లితో పోరాడం నాకు ఇది కావాలి అని అలాగే దైవంతో కూడా పోరాడతాము ఎప్పుడు ఇది నాకు ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు ఆ పోరాడేటప్పుడు కూడా మనకి నమ్మకం ఉండాలి ఈయన నాకు ఇది ఇవ్వగలుగుతాడు అనేటువంటి నమ్మకాన్ని పెంచుకోండి విశ్వాసాన్ని పెంచుకోండి భక్తిని పెంచుకోండి నలభై ఐదు రోజుల పాటు మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక్కరోజు వెళ్ళినా నాలుగు రోజులు వెళ్ళినా నలభై రోజులు వెళ్ళినా మీ మనసులో ఉండేటువంటి నమ్మకం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అయితే నూటికి నూరు శాతం మీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక పరమాత్మ తీరుస్తాడు జై శ్రీమన్నారాయణ